ఏపీజీఎల్ఏ ఆన్లైన్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, నిధి పోర్టల్ ఇన్ఫర్మేషన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ పాత్రెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. మరి ఇన్ఫర్మేషన్ ఏందో చూద్దాం. ఏపీజీఎల్ఏలో చాలామందికి మిస్సింగ్ గ్రేడ్స్ అయి ఉన్నాయి కదా, వాటిని గురించి ఆయా కాలాల్లో మిస్సింగ్ అయిన ప్రీమియం సమస్య పరిష్కారం కావాలంటే ఏపీజీఎల్ అధికారులు ట్రెజరీల నుండి షెడ్యూల్స్ తెప్పించుకొని సెర్చ్ చేయాల్సింది కోరినారు. ఆ విధంగా ఏపీజీఎల్ అసిస్టెంట్ డైరెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. ఏపీజీఎల్ఐ నిధి పోర్టల్ను అధికారికంగా ఫంక్షన్లు రావడానికి ఇంకా 10 రోజులు పడుతుంది, కాబట్టి మనం ఇంకా వెయిట్ చేయాలి. టెక్నికల్గా వచ్చినటువంటి సమస్యలన్నిటికీ త్వరలోనే పరిష్కారం అవుతాయి. బాండ్ మెచ్యూరిటీ అయిన తర్వాత కూడా కొంతమంది ప్రీమియం చెల్లించి ఉంటారు, తెలియకుండానే ప్రీమియం చెల్లించి ఉంటారు. వారికి ఎక్సెస్ అమౌంట్ ఫైనల్ పేమెంట్తో కలిపి చెల్లిస్తారు. సో ఎక్సెస్గా చెల్లించినటువంటి అమౌంట్ ఆ ప్రీమియం అమౌంట్తో కలిపి చెల్లిస్తారు. పెంచిన ప్రీమియం మొత్తానికి బాండ్ రాని వారు, ఉదాహరణకు ప్రస్తుతం 5,000 పెంచితే కేవలం 3,000 వరకు మాత్రమే బాండ్ వచ్చింది అనుకోండి, మిగిలింది అంటే 2,000 రూపాయలకు సంబంధించినటువంటి బాండ్ నిధి పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని బాండ్ని పొందవచ్చు. కాబట్టి బాండ్కి అప్లై చేయాలంటే ఆన్లైన్లో నిధి పోర్టల్ ద్వారా మాత్రమే అప్లై చేయాలి. అది అప్లై చేసినటువంటిది డిడిఓ గారికి పోతుంది, డిడిఓ గారు దాన్ని ఓకే చేస్తే సో అది విజయవాడకు సంబంధించినటువంటి ఆఫీస్కి వెళ్తుంది. నెక్స్ట్, నిధి పోర్టల్ ద్వారా మెచ్యూరిటీ అయిన బాండ్ క్లెయిమ్స్ను డిడిఓల ద్వారా ఏపీజీఎల్ఐ కార్యాలయానికి వచ్చిన వాటిని త్వరలోనే పరిష్కరిస్తారు. నెక్స్ట్, నామినీ మార్పు ఆధార్ నంబర్కు ఫోన్ నంబర్ లింక్ కాని వారు, బాండ్స్లో తేదీలు తప్పుగా నమోదైన వారి కరెక్షన్లకు ఏపీజీఎల్ఐ మెయిల్ ఐడికి, ఇది ఇంపార్టెంట్, ఏపీజీఎల్ఐ మెయిల్ ఐడికి మెయిల్ చేయాలి. నామినీ మార్చాలన్నా ఆధార్ నంబరు ఫోన్ నంబరు లింక్ చేయాలన్నా, బాండ్స్లో తేదీలు ఏమైనా మార్పు చేయాలన్నా వాటికి సంబంధించినటువంటి విషయాలను ఏపీజీఎల్ఐ మెయిల్ ఐడికి మెయిల్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, నిధి పోర్టల్లో ఉద్యోగి వ్యక్తిగత లాగిన్లో నుండి మాత్రమే ప్రపోజల్ కానీ, అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా నూతన బాండ్ అప్లై చేయాలన్నా లోన్ కానీ ఫైనల్ పేమెంట్స్ కానీ పంపవలసి ఉంటుంది. అంటే ఈ 3 విషయాల్లో మాత్రం నిధి పోర్టల్లో ఉద్యోగి తన వ్యక్తిగత లాగిన్ నుండి మాత్రమే పంపించుకోవాలి. అవేంటి? ప్రపోజల్స్, నూతన బాండ్ ప్రపోజల్ కానీ లోన్ కానీ ఫైనల్ పేమెంట్ కానీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పాత్ టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.